నెల్లూరు జిల్లాలో క్వార్జు తవ్వకాల్లో అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్. పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారాడు, కానీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగలేదు. అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్. నాయకులు కూడా మారారు, కానీ తవ్వకాలు అదే రీతిలో సాగుతున్నాయి. దందా నడుస్తుంది, మైనింగ్ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. వాస్తవానికి 4 రోజుల క్రితమే దీని మీద నెల్లూరుకు చెందిన జమీన్ రైతు అనే పత్రిక చాలా చాలా ఘాటుగా రాసింది. ఇందులో పవన్ కళ్యాణ్ వాటా ఎంత, నారా లోకేష్ ఇంత స్వల్ప వ్యవధిలోనే ఇంత భారీ మొత్తంలో ఎలా ముడుపులు గుంజుకుంటున్నారు అంటూ రకరకాలుగా, భువనేశ్వరి మీరైనా చెప్పరా అని చాలా ఘాటైన కథనాన్ని ఆ పత్రిక రాసింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా ఆంధ్రజ్యోతిలో కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్నటువంటి రూప్ కుమార్ యాదవ్, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న ఆయనదే హవా, సాధారణ నాయకుడికి అసాధారణ ప్రాధాన్యం, ఎవరి ఎండవతో రెచ్చిపోతున్నారనే చర్చ, 5,000 కోట్ల క్వార్జ్ సంపదపై ఆయన కన్నేసారు. 5,000 కోట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, ఒకటే అర కాదు. 5,000 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి క్వార్జ్ని నేరుగా రూప్ కుమార్ యాదవ్ కనుసన్నల్లో తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించి తవ్వేందుకు అడ్డంకులు లేకుండా క్లియర్ చేసింది. కనీసం తమకే విక్రయించాలని ఆయన బెదిరిస్తున్నారు. రూప్ ఆధీనంలోని గనుల్లో తవ్వకాలకు మాత్రమే ఓకే చెప్పారు. తేడా కొడుతుందని గుర్తించేసరికి తెల్లవారేసరికి రద్దు చేశారు. అంటే ఆ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ రద్దు చేశారు. అయినా సరే తవ్వకాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ నడిచిపోతుంది అన్నట్టుగా కథనాన్ని రాశారు. అంటే చూడండి, రాష్ట్రంలో అధికారం మారినప్పటికి కూడా, ముఖ్యమంత్రులు మారినప్పటికి కూడా దందాలు అటు మైనింగ్లో, ఇటు లిక్కర్లో, అటు ఇసుకలో ఎలా సాగుతున్నాయో అందరికీ కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో జరుగుతున్నటువంటి క్వార్జు తవ్వకాల దందా చాలా 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యవహారం అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. చాలా తీవ్రమైనటువంటి విషయం, చాలా పెద్ద విషయం. గతంలో ఇదే, అప్పట్లో వైఎస్ఆర్సిపికి నెల్లూరు జిల్లాలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణం ఇదే. అనిల్ కుమార్ యాదవే మొత్తం క్వార్జు తవ్వుకుపోతుండటంతో నెల్లూరులో ఉన్నటువంటి ఇతర వైఎస్ఆర్సిపి శ్రేణులంతా అసంతృప్తి, అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేసి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పక్షాన్ని చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పక్షాన్ని చేస్తే మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్కే ఆ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఇద్దరు మంత్రులు ఉన్నా సరే వాళ్ళ మాట చెల్లుబాటు కాకుండా ఒక సాధారణ నాయకుడికి అసాధారణమైనటువంటి స్థితిలో ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాస్తుంది.